తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తెలియకపాటు నుంచి మోస్తే వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తుంది అయితే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఈ వర్షాకాలం సీజన్ ఎప్పటి వరకు ఉంటుంది అలాగే భవిష్యత్తులో వర్షాలు ఎలా ఉంటాయి మనతో చెప్పడానికి అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరో తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి వచ్చే రెండు మూడు రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది యా ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం నైరుతి నైరుతి పవనాలు తెలంగాణ నుంచి ఎప్పుడో పదహారునే మన ఉప ఉపసంహరించుకున్నాయి సంహరించుకున్నాయి వీటికి అనుసంధానంగా మనకిప్పుడు ఈశాన్య రుతుపవనాలు అనేవి రావడం వల్ల మనకి రానున్న మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి సార్ బంగాళాఖాతంలో తురు తుఫాను ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఈ తుఫాను వల్ల తెలంగాణ ఉంటుందా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక వాయుగుండం అనేది ప్రస్తుతం బంగాళాఖాతంలో కదులుతూ ఉంది ఇది రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశం అయితే ఉంది ఈ బల ఇది ఎప్పుడైతే బలపడుతుందో ఆ యొక్క యొక్క డైరెక్షన్ ఇది కదిలే స్థితిని బట్టి ఈ యొక్క బట్టి కూడా మనం ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ జూన్లో మనకి అధికంగా ముప్పై మూడు శాతం అధికంగా వర్షం అనేది వచ్చింది అట్లాగే జూలైలో కూడా మనకి ఆల్మోస్ట్ ఎక్కువ శాతమే వర్షం అనేది వచ్చింది ఆగస్టులో కనుక చూసుకుంటే మైనస్ సెవెన్ పర్సెంట్ డెఫిషిట్ వచ్చినప్పటికీ కూడా సెప్టెంబర్లో మనకి ఆల్మోస్ట్ ఎనభై ఐదు శాతం నమోదైంది వర్షము ఓవరాల్గా చూసుకుంటే ఇరవై ఏడు సెంటి ఇరవై ఏడు పర్సెంట్ ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది మనకి ఈసారి ఈ నైరుతి పవనాల్లో మనకి వర్షం అనేది నమోదవడం జరిగింది అన్ని జిల్లాలో సాధారణ వర్షపాతం వర్షపాతం కంటే ఎక్కువ ఇక్కడ లోటు ఏమైనా ఉందా యా ప్రస్తుతం కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా ఇరవై ఏడు శాతం అధికంగానే వర్షం అనేది నమోదవడం జరిగింది ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలకు ఎక్కువ వర్షం అనేది ఎప్పుడు నమోదవుతూ ఉంటుంది ఈసారి కూడా ఉత్తర జిల్లాలకు ఎక్కువ వర్షపాతం అనేది నమోదవడం జరిగింది దక్షిణ జిల్లాలకు తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ కూడా సాధారణం కంటే కూడా ఎక్కువగానే వర్షం అనేది నమోదవడం జరిగింది ఇప్పుడు రైతులు కోతలకు వచ్చే పరిస్థితి ఇప్పుడు వారి కోతలు వచ్చాయి సో ఈ సందర్భంలో వచ్చే నెల రోజుల పాటు ఎలా ఉంటుంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా తుఫాను ఏర్పడే అవకాశం యా ప్రస్తుతం బంగాళా ఖాతంలో కనుక చూసుకున్నట్లయితే వాయుగుండం అనేది ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది ఇది రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క ఇది ఏ విధంగా ఏ దిశలో ట్రావెల్ అవుతుంది ఇది ల్యాండ్ మీదకి కోస్ట్ మీదకి దగ్గరగా వస్తుందా అనేది అప్కమింగ్ డేస్లో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే రానున్న మూడు రోజులు కూడా మోస్తారు నుంచి తేలికపాటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి చూశారు కదా తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తాయని అలాగే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను అయితే దాని దిశను బట్టి మన రాష్ట్రంపై ప్రభావం ఉంటుందో లేదో చెప్పగలుగుతాం అని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు చెప్తున్నారు ক্যামেরাম্যান রাজেন্দ্র শ্রীনিশ মন্ডেতুগুগ হাইদ্রাবাদ